అండి, హలో, వెల్కమ్ టు స్వీట్ సిస్టర్స్ క్యూట్ టాక్స్. చాలా రోజులైంది కదండి వీడియోలు చేసి, అందుకే ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఆ రెసిపీ ఏంటనుకుంటున్నారా? అదే చికెన్ పికిల్. ఎలా తయారు చేసానో చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే మనం 250 grams చికెన్ అనేది తీసుకోవాలండి. నేనైతే దీన్ని ఎప్పటి నుంచో ట్రై చేయాలనుకుంటున్నాను, ఈ రోజుకైతే కుదిరింది. దాంట్లో మనం కొద్దిగా సాల్ట్ అలాగే టర్మరిక్ పౌడర్ అనేది మనం యాడ్ చేసుకోవాలి. అది టర్మరిక్ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాక దాన్ని కొద్దిగా బాగా కలుపుకోండి. ఇలా కలిపేసుకున్న దాన్ని ఒక 1 hour అనేది మనం మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది ఇలా మ్యారినేట్ అయ్యేలోపు మనం మసాలా పౌడర్ అనేది తయారు చేసుకుందాము. ఫస్ట్ మసాలా పౌడర్లో కావాల్సినవి ఏంటంటే దాల్చిన చెక్క, లవంగాలు, వాటిని డ్రై రోస్ట్ చేసుకోండి. దాంట్లో అలాగే 2 teaspoons ధనియాలు, 1 teaspoon ఆవాలు, 1 teaspoon మెంతులు వేసుకొని కొద్దిగా బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన దాంట్లో మనం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు. అదిగోండి, నేను జీలకర్ర వేసాక మళ్ళీ దాన్ని కొద్దిసేపు ఫ్రై చేయండి. ఫ్రై చేసిన తర్వాత కంప్లీట్గా చల్లారిపోవాలి. చల్లారిపోయాక ఒక మిక్సీ జార్లోకి తీసుకొని దాన్ని మనం అనేది పౌడర్ చేసుకుందాము. చల్లారిపోయాకే పౌడర్ చేయాలండి. ఇలా పౌడర్ చేసిన తర్వాత మనకి జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది కావాలి. షాప్స్లో అసలు వాడకూడదు, ఫ్రెష్ గార్లిక్ పేస్ట్ అనేది మనం ఈ పికిల్లోకి యూస్ చేయాలి. అందుకే ఫ్రెష్గా తయారు చేసుకున్నాం మనం. ఇలా గార్లిక్ పేస్ట్ని తయారు చేసుకోవాలి. దీని తర్వాత మనం ఫస్ట్గా మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఆ చికెన్ పీసెస్ని, మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. అంటే దాంట్లో ఒక్క వాటర్ చుక్క కూడా ఉండకూడదు, నీట్గా వాటర్ అంతా పోవాలి. చూసారు కదండి, ఇలా మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇలా మొత్తం చికెన్ ముక్కల్లో ఉన్నంత వాటర్ అంతా పోయేదాకా మనం దీన్ని ఇలా ఫ్రై చేసుకొని మళ్ళీ అదే కళాయిలో మనం కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అంటే కొద్ది కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటే చాలు. ఇలా ఫ్రై చేసుకున్న వాటిని పక్కన పెట్టేసుకుందాము. మళ్ళీ ఇదే ఆయిల్లో మనం ఫస్ట్ తయారు చేసుకున్నాం కదా ఆ గార్లిక్ పేస్ట్ అనేది వేసుకొని కొద్దిగా పచ్చివాసన పోయేంత దాకా వేపుకుందాము. చూసారు కదండి, ఇలా బాగా పేస్ట్ అనేది ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి మనం చికెన్ పీసెస్ అనేది యాడ్ చేసుకోవాలి. చేసుకొని బాగా కలుపుకోండి. దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసేసి మొత్తం కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే, స్టవ్ ఆఫ్ చేసేసి వేడిగా ఉన్నప్పుడే దాంట్లో మనం ఫస్ట్గా తయారు చేసుకున్న మసాలా పొడి అలాగే కారం, ఉప్పు అనేది వేసుకోవాలి. ఉప్పు అనేది మనం ఫస్ట్లో వేసాం కదండి, దాన్ని మైనస్ చేసి వేసుకోండి. ఎందుకంటే మళ్ళీ ఎక్కువైతే ప్రాబ్లం అయింది కాబట్టి. వేసుకొని చాలా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని మొత్తం కంప్లీట్గా చల్లారిపోయేంత వరకు పక్కన పెట్టేయండి. పూర్తిగా చల్లారిపోవాలి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత దీంట్లో మనం అనేది లెమన్ అనేది యాడ్ చేసుకోవాలండి. చూసారా, నేనైతే 2 lemons తీసుకుంటున్నాను. ఆ 2 lemons ఆ పిక్కిల్లో యాడ్ చేసేసాను. ఇలా యాడ్ చేసుకొని 2 days ప్రిజర్వ్ చేసుకోండి అండి. అంతే, ఈజీ చికెన్ పికిల్ రెడీ అయిపోయింది. నచ్చిందా? నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ స్వీట్ సిస్టర్స్.